నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో కుల్చార మండలంలోని 78 రహదారుల మరమ్మతులకు 12 కోట్ల 68 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్ ఏఈ ఇర్ఫాన్ హుసేన్ తెలిపారు. కుల్చార మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్ ఏఈ ఇర్ఫాన్ హుసేన్ వివరాలు వెల్లడించారు. మండలంలోని 5 బీటీ రోడ్లు మంజూరు అయినట్లు తెలిపారు. కుల్చారం నుంచి అంశంపల్లి వరకు, వరికుంతం సబ్స్టేషన్ వరకు, కిస్టాపూర్ రోడ్లు, రంగంపేట నుంచి కోనాపూర్ వరకు, అలాగే రంగంపేట నుంచి చాముండేశ్వరి వరకు అని తెలిపారు. మొత్తం 78 రోడ్లకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రోడ్ల మంజూరులో ఎమ్మెల్యే మదనరెడ్డి కృషి ఎంతో ఉందని, రోడ్ల పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. చాముండేశ్వరి టెంపుల్ 17 కిలోమీటర్లు, రంగంపేట కోనాపూర్ అండ్ మన కుల్చారం నుండి సంగాయపేట వయా వరిగుంతం 3 కిలోమీటర్ టోటల్, అది 6 కిలోమీటర్ల 3 కిలోమీటర్లు బాగుంది, మిగతా 3 కిలోమీటర్లు బాగాలేదు కాబట్టి అది టేక్ఓవర్ తీసుకుంటున్నాం. తర్వాత నేషనల్ హైవే నుండి మన కిష్టాపూర్కు 600 మీటర్లు, ఇవి 5 రోడ్లు 12 కోట్ల 68 లక్షలతోటి మనకు మంజూరు కాబడినాయి. ఈ 5 రోడ్లలో టెండర్లు అన్నీ అయిపోయినాయి. టెండర్లలో ఎవరెవరు వచ్చారంటే, ఒక 2 రోడ్లేమో నిజామాబాద్ మహేందర్రెడ్డి వాళ్ళు వచ్చారు, ఒక 3 రోడ్లు 4 రోడ్లు 3 రోడ్లేమో ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డి గారు వచ్చారు. ఇవి వర్క్లు. తర్వాత వర్క్ వైజ్ తీసుకుంటే మనకు ఇప్పుడు వరికుంతం రోడ్డు ఆల్రెడీ మెటల్ చేయబడింది, ప్రోగ్రెస్లో ఉంది, జంగల్ కటింగ్ కూడా అయిపోయింది, కంకర కూడా 6 ఇంచుల కంకరకు 4 ఇంచుల కంకర కూడా వేయబడింది, 2 ఇంచుల కంకర డాంబర్తో పాటు ఇస్తారు కాబట్టి మనకు వర్షాకాలంలో వెదర్ సపోర్ట్ చేస్తే అది 1 వీక్ 10 డేస్లో బహుశా కంప్లీట్ అయిపోతుంది, దానికి ప్రాబ్లం లేదు. తర్వాత అదేవిధంగా రంగంపేట నుంచి కోనాపూర్ కూడా జంగల్ కటింగ్ అయిపోయింది, గ్రావెల్ షోల్డర్ల గురించి గ్రావెల్ కూడా చూసినాం. ఈ లోపల వర్షాలు వచ్చినందుకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. నేను మళ్ళీ మొన్ననే మాట్లాడిన కాంట్రాక్టర్ గారితో బహుశా రేపు ఎల్లుండి వస్తే ఇక్కడ మనకు షోల్డర్ వర్క్ ముందైతుంది, మెటల్ వర్క్ అవుతుంది. దసరా ముందర అది అగ్రిమెంట్ పీరియడ్ ఉంది కాబట్టి వర్షాకాలం వెళ్ళినాక ఆ బీటీ చేయబడుతుంది. ఇది రంగంపేట నుంచి. రంగంపేట నుంచి చాముండేశ్వరి టెంపుల్ టోటల్ 17 కిలోమీటర్లు ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డికి వచ్చింది. అదేవిధంగా కుల్చారం నుంచి అంశంపల్లి 4 కిలోమీటర్లు 50 లక్షలు అది కూడా అతనికి వచ్చింది. టోటల్ కాన్స్టెన్సీలో 18 రోడ్లు మాసాపేట నరసింహారెడ్డి గారికి వచ్చింది ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్. దాంట్లో ఇప్పుడు 1 బై 1 చేస్తున్నాడు. ఒకటి దేవులపల్లి టేక్ఓవర్ చేసిండు, పక్కకే కౌడిపల్లి మండల, నెక్స్ట్